జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ దగ్గర స్వేరోస్ కమిటీ జిల్లా కార్యదర్శి విలంబాబు ఆధ్వర్యంలో జ్ఞాన దీక్షే భీమ్ దీక్ష పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సురేష్, వెంకటేశ్వర్లు, మద్దిలేటి జగుల బీచుపల్లి, గొల్ల వెంకట్రాముడు, జాను, ఎస్ఫో టీవీ శ్రీనివాసులు, పురుషోత్తం, మద్దిలేటి నాగరాజు, శివ తదితరులు ఉన్నారు. మానపాడు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క వాల్ పోస్టర్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జ్ఞాన దీక్షే ఈ యొక్క భీమ్ దీక్ష. ఈ భీమ్ దీక్ష అనేది రేపు మార్చి 15 నెలలో స్టార్ట్ అయి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ జయంతి రోజు క్లోజ్ అయిపోతుంది. ఈ యొక్క భీమ్ దీక్షలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు 15వ తారీఖు నాడు భీమ్ దీక్ష స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క భీమ్ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏ విధంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ యొక్క మన క్రిస్పెరో అయినటువంటి బంధువు కానీ ఈ యొక్క మాంసాన్ని కానీ అందరూ దూరంగా ఉంటారు. ఈ యొక్క దీక్షలో మార్చి 22వ తారీఖు ఆరోగ్య జాతర అనేది ఉంటుంది. అదేవిధంగా మార్చి 24వ తారీఖు పల్లెల్లో బస్తి, అంటే పల్లెల్లో ఏ విధంగా పిల్లలు ఉంటారో, వాళ్ళ యొక్క చదువు ఏంది, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి అనేది పల్లెల్లో 25వ తారీఖు నాడు బస్తిలో నిల్వ ఉంటుంది. అదేవిధంగా మార్చి 29వ తేదీ నాడు బుక్కు యొక్క బుక్కుల గురించి, మహనీయుల చరిత్రలో ఉన్నటువంటి బుక్కుల గురించి వారి యొక్క తెలుసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు స్వర్ణ సునామీ అంటే మన యొక్క మహనీయులు మన యొక్క దళిత జాతుల గురించి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా అయితే వాళ్ళు